గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ఈ సీజన్లో స్వీట్ కార్న్ విరివిగా లభిస్తాయి. స్వీట్ కార్న్ రెసిపీలు చాలా రకాలుగా చేయవచ్చు, కానీ మొక్కజొన్న కంకులను కాల్చి వేడివేడిగా తింటుంటే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. ఈ కంకులకు వెన్న లేదా నెయ్యి రాసి వెల్లుల్లి కారం నిమ్మకాయ బద్దతో పూసి తింటే మరో కంకి తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడాను. ముందుగా వెల్లుల్లి కారం తయారు చేద్దాం. మిక్సీ జార్లో జీలకర్ర పొడి, కారం, ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. దానిలో 4-5 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టాలి. గింజ పట్టిన స్వీట్ కార్న్ తీసుకొని అప్పాల పుల్లకు కుచ్చాలి. దాన్ని స్టవ్ మీద కాల్చాలి. బొగ్గుల కుంపటి లేదా కట్టెల పొయ్యి ఉంటే రుచి మరింత పెరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంటిలోనూ గ్యాస్ స్టవ్లే ఉన్నాయి కదా. కంకి కాలిన తర్వాత కొద్దిగా వెన్న తీసుకొని దానికి రాయాలి. వేడి మీద రాస్తే వెన్న కరిగి చక్కగా కలిసిపోతుంది. వెన్న లేకపోతే నెయ్యి వాడుకోవచ్చు. ఇది మాకు ఫేవరెట్ రెసిపీ. వారానికి ఒకసారైనా తింటూ ఉంటాం. వెల్లుల్లి కారంలో నిమ్మకాయ ముక్క అద్ది దాన్ని కంకికి పూయాలి. వేడివేడి కంకి, వెన్న, వెల్లుల్లి కారం కొద్దిగా పులుపు రుచితో స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. ఈ అద్భుతమైన రుచి ఈవినింగ్ స్నాక్స్కు చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు తినేసి మీ ఆనందాన్ని కామెంట్స్లో తెలపండి. రుక్మిణి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.